అనే ఒక స్తోత్రం ఉంది మనకి ప్రధానంగా వర్ణించబడింది ఈ పురాణం ఇందులో మొత్తం పన్నెండు ఉన్నాయి పద్దెనిమిది వేల ఉన్నాయి శ్రీ భాగవత పురాణంలో పన్నెండు స్కందాల్లో చెప్పబడిన ప్రధాన అంశాలని ఇప్పుడు మనం పరిచయం చేసుకుందాం ముందుగా దైవ ప్రార్థనకు సంబంధించిన ఒక పద్యం శ్రీ కైవ్య పదంబుజేరుటకునై చింతించేదన్ లోక రక్షై కారంబకు బక్తపాలన కళా సమ్రంబకుం దానవో ద్రే కస్తంబకు గేళి లోల విలసా ద్రుజ్ గాలసంబూతా నానా కంజాత బవాండకుంబకు మహా� శ్రీకైవల్య పదం భుజేరుటకై సర్వలోకాలను సంరక్షించుట అందు గట్టి సంకల్పం గలవాడివి భక్తజనులను కాపాడటంలో మిక్కిలి తొందర గలవాడివి రాక్షసుల ఉద్రేకాలను అంచేసేవాడివి విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండాలను సృజించేవాడివి మహాత్ముడైన నందుని అంగన యొక్క కుమారుని కైవల్య పదము నీవుగానే తప్ప నాకంటూ వేరే ఉనికి లేనంతగా నీలో ఐక్యమయ్యే పదవిని ఆపేక్షించి నిన్ను స్మదా స్మరిస్తూ ఉంటాను అని చెప్తూ ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంథారంభ ప్రార్థనా పద్యం ఈ తెలుగు శాతను బ్రహ్మర పోతనామార్చులు వారు తన మోక్షానికే కాదు మనందరి మోక్షానికి కూడా ఆపేక్షించి చేశారు ఇది భాగవతానికే కాదు తెలుగు సాహితీ విశ్వానికే మకుటాయమానమైంది ఇష్టదేవతా స్థుతి నిర్దేశము కల ఈ మనోజ్ఞ వృత్తం మహాభాగవతంలో ఇతివృత్తానికి అర్థం పడుతుంది శార్దూల విక్రీటత వృత్తం ఎన్నుకోవడంలో గాంభీర్యతను సూచించబడుతుంది స్థుతి నిర్దేశాలను పలికించే పదవిన్యాసం బహుళార్ధ సాధకత దీర్ఘకాల రమ్యత సాధిస్తున్న సూచన కావచ్చు శ్రీ కైవ్య పదంబురుటకునైితి ఆలో రక్షంభకు భక్తపాలన కలా సంరభకు దానవోద్రేక స్తంభకులసృజ్గాళ సంభూత నానాకంజత భవాండ మహానందాంగనా డింబకు మహానందాంగన డింబకున్ ఇది ఒక అద్భుతమైన ప్రయోగం అద్భుత ప్రయుక్తాలు ఈ పద్యంలో ఇలాంటివి ఆరున్నాయి భగవంతుణ్ణి ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్మ ధర్మ సంస్థాపకత్వ శిష్ట రక్షణ పరాయణత్వ దుష్ట శిక్షణ ఆచరణత్వ విశ్వకర్తృత్వ తత్వాలు అనే ఆరింటికి ప్రతి ప్రతీకలివి శ్రీ కైవల్య పదంబుజేరుటకనై చింతించనన్ భాగవతమే ధ్వనిస్తుంది అలాగే ప్రథమ స్కందంలోని నారదుడు భీష్ముడు కుంతీదేవి మొదలైన వారి కథలు కూడా దీంట్లో చెప్పబడుతున్నాయి తృతీయ స్కందంలో దేహాహుతి దేవాహుతి వృత్తాంతం కూడా చెప్పబడుతుంది చతుర్థ గంధంలో ధ్రువ చరిత్ర దాని గురించి కూడా స్మరణ ఉంది భగవంతుణ్ణి సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తున్నాయి ఎందుకంటే కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం ఎవరికి ఉంది సర్వేశ్వరునికి మాత్రమే కదా ఈ కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే ఉంటుంది లోకరక్షైకారంభకు అనడంలో హిరణ్యాక్ష హిరణ్యకశివు కంశ కాలయ వనాదులు తృతీయ సప్తమ దశమ స్కంధాల్లో వీళ్ళ గురించి చెప్పబడింది ఎందుకంటే వీళ్ళని సంహరించి వారి అత్యాచారాల వల్ల అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన భగవంతుణ్ణి ధర్మ సంస్థాపకత్వం సంస్థాపించబడింది భక్త పాలనా కళా సంరంభకు అనడంలో భక్తులను పాలించటం భగవంతునికి ఉన్న కళ ఎప్పుడెప్పుడు ఆర్తులను ఆదుకుందామా అని అనుక్షణం తహతహలాడుతుంటాడా స్వామి కానీ మనకే నమ్మకం లేక ఉన్నాడా భగవంతుడు ఉన్నాడా లేదా చూడలేదా మనం పిలవాలా ఇలాంటి వితండవాదంతో మనం భగవంతునికి దగ్గర చేరలేపోతున్నాం కానీ ఆయన వీళ్ళు ఎప్పుడు పిలుస్తారా నేను ఎప్పుడు వెళ్ళి వీళ్ళని ఆదుకోవాలా ఈ ఆర్తుల్ని ఎప్పుడు ఆదుకుందామని అనుక్షణం తహతహలాడుతుంటాడు స్వామి వాళ్ళని ఇలా స్కందంలోని వామనావతారం వ్యంజకమైంది తరువాతి మన ఇంద్రుడు కావలసిన బలి వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రపదం కాంక్షించుతున్నాడు దుష్ట శిక్షణాచరుడైన స్వామి వామనుడై ఆ దానవేంద్రుణ్ణి విశ్వకర్తృకత్వాన్ని వెల్లడించే సూర్యవంశ చంద్రవంశాల చరిత్ర దాని గురించి కూడా చెప్పబడుతుంది స్వామి విలాసంగా తిప్పే కళ్ళల్లో నుంచే కదా ఈ బ్రహ్మాండాలు ఉద్భవిస్తున్నాయి చూడండి మనం సూర్యచంద్రులు ఎవరెవరో అనుకుంటాం కానీ స్వామి వారికి ఉన్న రెండు కళ్ళు ఆ సూర్యచంద్రులు వాళ్ళు ఆ సూర్యచంద్రులు చక్కగా విలాసవంతంగా కళ్ళని అటు ఇటు తిప్పుతుంటే ఈ బ్రహ్మాండం ఉద్భవిస్తుంది సృష్టి జరుగుతుంది నిజానికి స్వామి కళ్ళు సూర్యచంద్రులేగా ఇంకా శ్రీహరే ప్రధానకర్తని ద్వితీయ స్కందంలో నిరూపిస్తుంది మహానందంగా మహానందాంగనా డెంబకు నన్ను రాయబడింది చివర అనడంలో కృష్ణలీల సర్వస్వమైన దశమ స్కందానికి ఆ నందాంగనకు ఆనందానికి మహానందమే దేహంగా గల స్వరూపికి ఇది ప్రత్యేక ఈ పద్యంలో ఇలా చెప్పబడింది మరొక పద్యంతో మళ్ళీ కలుద్దాం చాలా బాగుంది వింటూ ఉంటే చదువుతుంటేనే చక్కగా ఉంది మీరు కూడా చక్కగా భగవన్ నామస్మరణలో ఈ గ్రంథాలన్నీ తిరగేస్తారని కనీసం వింటారని కోరుకుంటూ మరొకర్త మళ్ళీ కలుద్దాం